మధుమేహంతో బాధపడే వారికి బార్లీ గింజలు ఎంతో మేలు చేస్తాయి. క్యాలరీలు తక్కువగా ఉండే బార్లీ గింజలు శరీరంలో చెడు కొలెస్ట్రాల్ను దూరం చేస్తాయి. తృణ ధాన్యాల్లో రాజు అయిన బార్లీ గింజల్లో బియ్యం కంటే 9 రెట్లు పీచు ఎక్కువగా ఉంటుందన్న రహస్యం చాలా మందికి తెలియదు. బార్లీ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, మెటబాలిజం స్పీడ్ చేయడం ద్వారా శరీరంలో వేస్ట్ కొవ్వు పేరుకోకుండా చూస్తుంది, తద్వారా బరువును తగ్గిస్తుంది, శరీర రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది, తద్వారా మధుమేహాన్ని నియంత్రిస్తుంది, రక్తహీనతకు చెక్ పెడుతుంది, హృద్రోగ సమస్యలను దూరం చేస్తుంది. క్యాన్సర్తో పోరాడే బార్లీ గింజలను వారానికి 2 సార్లు ఆహారంలో చేర్చుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అలాంటి బార్లీ గింజలతో మధుమేహ వ్యాధిగ్రస్తులకు మేలు చేసే ఇడ్లీ ఎలా తయారు చేయాలో చూద్దాం. కావలసిన పదార్థాలు: బార్లీ గింజలు 1 కప్పు, ఉప్పుడు బియ్యం 2 కప్పులు, మినుములు 1 కప్పు, మెంతులు 1/2 స్పూన్, సైంధవ లవణం తగినంత, ఆయుర్వేదిక్ స్టోర్స్ లో దొరుకుతుంది, దీనిని రాక్ సాల్ట్ అని కూడా అంటారు. తరిగి ఉడికించిన క్యారెట్ చిక్కుడు ముక్కలు 1 కప్పు. తయారీ విధానం: ముందుగా మినప్పప్పు, మెంతులు, ఉప్పుడు బియ్యాన్ని కడిగి 2 గంటల పాటు నానబెట్టుకోవాలి. తర్వాత వీటిలో బార్లీ గింజలు చేర్చి ఇడ్లీ పిండి రుబ్బుకోవాలి. ఈ పిండికి తగినంత సైంధవ లవణం కలుపుకుని 5 గంటల పాటు పక్కన పెట్టాలి. 5 గంటల తర్వాత పిండిని బాగా కలిపి ఇడ్లీ రేకుల్లో నెయ్యి రాసి పిండి ఇడ్లీలా వేసుకోవాలి. తగిన కూరగాయ ముక్కలను పైన వేసుకోవాలి. 1/2 గంట 20 నిమిషాల పాటు ఉడికించాలి. అంతే, బార్లీ ఇడ్లీ రెడీ. ఈ ఇడ్లీని సాంబార్ లేదంటే మీకు నచ్చిన చట్నీతో వడ్డిస్తే టేస్ట్ అదిరిపోతుంది. వారానికి 2 సార్లైనా ఈ ఇడ్లీని తింటే షుగర్ అదుపులో ఉంటుంది. సాంబార్ చట్నీల్లోనూ ఉప్పు మసాలా నూనెలు లేకుండా చూసుకోవాలి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.